Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu skill scam case lo Undavalli PIL pai High Court lo twist. Skill development scam pai CID ED samsthalato vicharana jaripinchela aadeshinchalani korutu Maji MP Undavalli Arun Kumar High Court lo vesina petition pai twist jodi chesukundi. Undavalli petition no vicharanaku swikarinchina High Court lo em jarugutundo anane utkanta sarvatra nelakondi. ఈ నేపథ్యంలో పిటిషన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి రఘునందన్ రావు బెంచ్ కు వెళ్ళింది. అయితే జస్టిస్ రఘునందన్ రావు నాట్ బిఫోర్ మీ అనడంతో పాటు మరో బెంచ్ కు మార్చాలని ఆయన రిజిస్ట్రీని కోరారు. దీంతో ఉండవాలి పిటిషన్ను మరో బెంచ్ కు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఉండవాలి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఉండవాలి పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ, ఈడీ, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఉండవాలి పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులపై టీడీపీ వణికిపోతోంది. పొరపాటున సిఐడి ఈడీ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశిస్తే మాత్రం టీడీపీ బతుకు బస్టాండ్ అవుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి చంద్రబాబు జుత్తు పోతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో ఉంది. ఇంతవరకు కేసులేవీ లేకున్నా మోదీ సర్కార్ అంటే వణికిపోవడం చూస్తున్నాం. ఇక కేసులంటే చంద్రబాబు పరిస్థితి ఏంటనేది టీడీపీకి అర్థం కాకుండా ఉంది. అందుకే సిబిఐ ఈడీ దర్యాప్తునకు కోర్టు ఆదేశించకపోతే అదే 10,000 టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. ఉండవల్లి పిటిషన్ను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు సమాచారం.